ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి మాటలు కూడా చాలా ఎక్కువగానే వింటా ఉన్నాము. ముఖ్యంగా మరి ప్రతిపక్ష నేత ఆయన కొడుకు చేస్తున్న పాదయాత్రలు కూడా గమనిస్తూనే ఉన్నాము. చక్కగా ఎంత నవ్వులు పూయిస్తున్నాడో, రాష్ట్రంలో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. సహజంగానే ఎక్కడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారంటే అధికార పక్షం వాళ్ళకి కొంచెమైనా గుండెల్లో గుబులుగా ఉంటుంది అనమాట. వీళ్ళది ఏమి ఎక్కడ జనంలో పోతారో అనేది. కానీ మేము అబ్బాయి ఎంత పాదయాత్ర చేస్తే అంత బాగుంటుందని ఆనందపడుతున్నాం మేము నిజంగా కూడా. రోజుకో కామెడీ ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు బాగా అరేంజ్ చేశారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీ అన్ని విధాల నవ్వుల పాలైపోతా ఉంది ఈరోజు. ఒక్కటేమో, ఎప్పుడైనా సరే నువ్వు చేసింది ఏంటో చెప్పుకొని జనంలోకి పోవాలి. అది పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా కమ్యూనిస్టు పార్టీలు అయినా ఆయన కొమ్ము కాసే వాళ్ళు ఎవరైనా సరే, ప్లీజ్ ఎవరైనా సరే, మీరేం చేశారు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి లబ్ధి చేకూర్చారు, మీ వల్ల ఏమి ఉపయోగం జరిగింది అనే దాని మీద మీరు మీటింగులు పెట్టుకుని జనంలోకి వెళ్ళి మేము ఇవి చేశాము. అలాగే ప్రజెంట్ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అవుతా ఉంది. మరి మేమున్నప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాం, వీళ్ళు చేయలేకపోయారు అనేది చెప్పగలిగితే చాలా బాగుండేది. అలా కాకుండా కేవలం ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పరమావధిగా. ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ వాళ్ళు, తర్వాత ఆయన సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఆయన కొడుకు ఏమిరాని దద్దమ్మ, ఆయన కొడుకు కూడా తిడతా ఉంటే ఏమన్నా అర్థం ఉందా? కనీసం ఒక్కసారి ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వాడు అతను కూడా ముఖ్యమంత్రిని విమర్శించేటువంటి స్థాయికి ఎదగటం అంటే అదొక మరి హాస్యంగా ఏముంటుంది. అందువల్ల వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు మర్చిపోయారు. అందువల్ల ఏదో నింగికి నేలకు నిచ్చెన వేసినట్టుగా ఈరోజు ప్రభుత్వం ఎంత అందనంత స్థాయిలో ఉందో వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కేవలం మీడియా సపోర్ట్ చేసినంత మాత్రం చేత గొప్పవాడు గారు. మీడియా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎంత ఘోరంగా ఓడిపోయారు, నువ్వే చంద్రబాబు నాయుడే గత ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోయాడో మనం చూసాము. అట్లాగే ఆ భారతదేశంలో జరిగిన రాజకీయాలు కూడా గమనిస్తే తెలుస్తుంది. అందువల్ల మీడియా ఎప్పుడూ కూడా దాని పద్ధతి వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ప్రజలు ఇంకొక రకంగా ఆలోచిస్తారనేటువంటి విషయం రాజకీయ నాయకులు తెలుసుకోనంత వరకు కూడా ఈ ఇబ్బందులు అనేది తప్పవు. ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతను తను సరిగ్గా నెరవేర్చలేదు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళి వాటిని చెప్పగలిగితే చాలా స్పష్టంగా మీకు ప్రజలకు మీ మనస్సు ఏంటో మీ భాష ఏంటో అర్థమయ్యేది. కానీ మీ భాష అంతా బూతు భాష, మీ భాష అంతా కేవలం తిట్టే భాష అని చెప్పి అనుకుంటా ఉంటే ఆ తిట్టే భాషను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అది కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ప్రతిపక్ష పార్టీ మళ్ళా ఎక్కడ ఘోరంగా ఫెయిల్ అయిపోతుందో అది గమనించలే. గతంలో కూడా అంతే, ప్రతిపక్షంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తినప్పుడల్లా మీరు చేసిన ఫెయిల్యూర్స్ ప్రతి దాంట్లో చెట్టు నీరు. అదేవిధంగా పోలవరం తర్వాత మరి ఇంకా దీంట్లో కూడా లిక్కర్ షాపులు కానీ మరి భూ కబ్జాలు కానీ జన్మభూమి కమిటీల ద్వారా కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా మీరు అవినీతి చేసినటువంటి అవినీతిని గురించి ఆయన ఎంత స్పష్టంగా మరి అసెంబ్లీలో లేవనెత్తితే ఇన్ని రకాలైన పనికిమాలిన భాషతో మీ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, అచ్చెన్నాయుడో ఎవరో ఆయన లాంటి వాళ్ళతో కూడా మీరు పరమ భయంకరంగా అంటే ఏమి చదువురాని పనికిరాని ముద్దులతో కూడా మీరు తిట్టించి ఒక సునకానందాన్ని మీరు పొందారు అప్పుడు ఆ రోజు. ఈ అదే మరి ఆయన జన్మలోకి వెళ్ళిపోయి మీరు చేసిన ఫెయిల్యూర్స్ని గురించి చాలా స్పష్టంగా మీ గవర్నమెంట్ ఎన్ని రకాల తప్పులు చేసిందో, పోలవరంలో ఎంత మరి దారుణంగా మోసం చేసిందో, అమరావతిలో మరి మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఎన్ని రకాలుగా మీరు రైతులను మోసం చేశారో, తర్వాత ఇసుకను ఎలా దందా మోసం చేశారు, ఇన్ని రకాలైనటువంటి మీ ఫెయిల్యూర్స్ అవినీతి, తర్వాత మీ పరిపాలన అన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజలకు అందించకుండా మీరు ఎన్ని రకాలుగా మోసం చేశారు. ఆఖరు మొన్న పార్లమెంట్లో కూడా చెప్పారు కదా, 120,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయో తెలియట్లేదు అసలు, ఆ గవర్నమెంట్ ఎక్కడ మాయం చేసింది, దానికి సమాధానాలు లేవు. స్కాములన్నీ కూడా మీ టైంలో జరిగిన స్కాములన్నీ ఈరోజు మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. అందువల్ల వాటికి కూడా
సమాధానం చెప్పుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఉంది. అధికార పార్టీ తను ఏం చేసిందో దాదాపుగా 97.5% వాళ్ళు 98 కానుకోండి 98.5% పనులు పూర్తి చేసి ప్రభుత్వం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లోకి వెళ్ళి ఎవరైనా సరే ఇష్టం లేకపోతే ఇంటికి స్టిక్కర్ అంటించడానికి ఒప్పుకుంటారా? కానీ ఎంత ఆనందంగా వాళ్లే పిలిచి మా ఇంటి మీద అంటించండి మా ఇంటి మీద అంటించండి అని చెప్పి తీసుకుంటే దాన్ని కూడా కాపీ కొడుతున్నారు. ఎంత సిగ్గుమాలిన చంద్రబాబు నాయుడు అండి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ. కొంచెమైనా బుద్ధి జ్ఞానము ఉన్నవాడు ఎవడైనా సరే ఈ విధంగా ఒక చిన్న పిల్లాడు చేస్తున్న మంచి పనులు నువ్వు ఇమిటేట్ చేయి, నువ్వు చేయలేదు ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ దొరికిపోతూ నువ్వు నవ్వులు పాలవుతున్నావంటే ఇంకెందుకయ్యా బాబు నీకు చంద్రబాబు రాజకీయాలు ఎందుకు? హాయిగా మనవడితో ఆడుకోవచ్చు కదా, నువ్వు ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యావో నీకు అర్థం కావట్లేదా? ఇంకా ఏదో అబద్దాలతో మళ్ళీ నేను వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను నువ్వేదో పెట్టుకొని ఆడవాళ్ల మీద నిందలేసుకుంటా, మరి అసహ్యమైనటువంటి పోస్టర్లు పెడుతూ అన్ని కూడా మార్ఫింగ్ చేసి ఇష్టం వచ్చిన మీ ఐడిడిపినా ఏదో దాని ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా ఎంత పనికిమాలిన చెత్త అది, అందులో ఉండే ఎదవులంతా కూడా పనికిమాలిన ఎదవన్నారు ఎదవులు. నిజం చెప్పాలంటే అలా ఆడవాళ్ళ మీద విమర్శ చేసేవాళ్ళు ఒక తల్లికి తండ్రికి పుట్టిన సంతానమే అంటాను నేను. ఆ విధంగా ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ఎదవులంతా కూడా అట్లాంటి పనికిమాలిన ఎదవులకి జీతాలు ఇచ్చి పోషిస్తా కుక్కలనయ్యం కాస్త అవన్నీ కాస్తనే ఇది ఉంటాయి, కానీ మీ కుక్కలు ఉన్నాయే చాలా హేయమైనటువంటి కుక్కలను పోషిస్తా ఉన్నారు మీరు. ఇట్లాంటి ఈ పార్టీకి ఒక మనుగడ, దీనికి ఒక విలువ, ప్రజల్లో ఒక అభిమానం, గౌరవం ఎట్లా వస్తాయ్యా? మీరేమైనా రుణమాఫీ చేశారా రైతులకి? ఈరోజు చూడండి రైతు ఆర్బీకే ద్వారా ఎంత అక్కడికక్కడ ధాన్యంలో ధాన్య కళ్ళంలోనే ధాన్యాన్ని కొంటుంది ప్రభుత్వం. మరి అదే రైతుకి ఏ కష్టం రాకుండా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలను కలగజేస్తూ ఉంది. ఆఖరి కౌలు రైతులను కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉంటే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులు ఇందులో ఉన్నారు అంటే మీరు ఆలోచించండి ఎన్ని పథకాలు. మాకే అసలు లిస్టు కూడా చదవటానికి వీల్లేనన్ని పథకాలు ఈ ప్రభుత్వం పెట్టి ఎక్కడైనా ఎవరైనా ఒక ఎమ్మెల్యే అయినా లేకపోతే పార్టీ మీలాగే జన్మభూమి కమిటీల ద్వారా ఏమైనా డబ్బు పంపిణీ చేస్తూ ఉందా ఈ ప్రభుత్వం? డైరెక్ట్గా ఇక్కడ ఆయన బటన్ నొక్కుతారు, అది వెళ్ళి వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉంది. అంత ట్రాన్స్పరెన్సీగా ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో చేయగలిగిందా? మేము ఎస్ ఇప్పటికి కూడా సవాలు చేస్తూ ఉన్నాం. మేము ఏ ప్రభుత్వం అయినా మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా ప్రభుత్వం లాగా పథకాలను ఇంత ట్రాన్స్పరెంట్గా అమలు చేయగలిగిందా? మీ చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాల మీద మీరు మరి నిలబడతారా? మేము దాని మీద యాక్షన్కి మీరు నిలబడతారా? దాని మీద విచారణకు మీరు నిలబడతారంటే ఒక్కడి కూడా లేదు. మా టైంలో సిబిఐ రాకూడదు, ఈడీలు రాకూడదు, ఇలా పిచ్చి పిచ్చి మాటలతో వాళ్ళందరినీ కూడా మీరు అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులకు చేసినటువంటి చంద్రబాబు నాయుడు, అవినీతిలో లక్షల కోట్లు సంపాదించినట్టు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే అడుగుతా ఉన్నాను, అయ్యా దయచేసి ఇతని అవినీతి సొమ్మంతా కూడా ఇతర దేశాల బ్యాంకుల్లో ఉంది, దుబాయ్ బ్యాంకుల్లో ఉంది, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉంది, ఆ సొమ్మంతా కూడా బయటికి రాబట్టండి భారతీయుల నల్లదం ధనం క్రింద. మీరు మీ మాట మీద నిలబడండి మోడీ గారు, మీరు అప్పుడే చాలా గొప్ప ప్రధానమంత్రి అవుతారని చెప్పి నేను కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందువల్ల ముందు అది లాగితే అందరికంటే ముందు ఎవరుంటారంటే చంద్రబాబు నాయుడే ఉంటాడు. దాదాపు అతను సంపాదించింది 5 లక్షల కోట్లు సొమ్ము. ఎక్కడెక్కడ సంపాదించాడు అందరూ ఈరోజు అందరూ ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంది. అతని అవినీతి సొమ్ము ఏ విధంగా సంపాదించారు అనేది, ఇసుక ద్వారా ఎంత సంపాదించాడు, చెట్టు నీరు ద్వారా ఎంత సంపాదించాడు, ఇప్పుడు కాదు ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి ఇతను సంపాదనే. అదేవిధంగా సింగపూర్లో ఇతని హోటల్ సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విధంగా ఎక్కడైనా కొంతమంది అవినీతి పరులు ఈ దేశంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే సంపాదించిన అవినీతి సొమ్ముని ఇక్కడిక్కడే ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకొని కనీసం ఈ దేశానికోనో ఈ రాష్ట్రాలకు ఉపయోగపడేటి చేస్తారు. కానీ ఇతను ఎక్కడా కూడా తెలుగు వాళ్ళకు ఒక్క రూపాయి కూడా అందకూడదు అన్నట్టు ఇతను సంపాదించిన డబ్బంతా కూడా విదేశ బ్యాంకుల్లో పెట్టుకుని అతను వచ్చి నీతి పాఠాలు చెప్తాడు. మొన్న చెప్తున్నాడు కదా నోట్ల రద్దు నేనే చేయమన్నాను, అంతకుముందేమో నోట్ల రద్దు ఎవడు చేయమన్నాడు అని చెప్పేమో తిట్టాడు మోడీ గారిని. మళ్ళీ మాట మార్చి నోట్ల రద్దు నేనే చేయమన్నాను ఎందుకంటే అవినీతి పోవాలంటే అని. ఇతను అంతా కూడా ఏదో కడుపు నిండిన తర్వాత బ్రేవ్ అన్నట్టుగా ఇతని అవినీతి సొమ్మంతా కూడా ఇతర దేశ బ్యాంక్
బ్యాంకుల్లో అక్కడ స్థిరపరుచుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు అవినీతి రహిత సమాజం రావాలని. ఇంత ఇటువంటి మనిషి నిజంగా వ్యవస్థలో ఉండకూడదండి. అందువల్ల ఇప్పుడిప్పుడే వ్యవస్థలన్నీ కూడా బాగుపడతా ఉన్నాయి. ఇదే విధానంలో న్యాయ వ్యవస్థ, తర్వాత శాసన వ్యవస్థ, ఒక్క మీడియా వ్యవస్థ ఇంకా బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఈ అవకాశవాద రాజకీయాలను గనక మీడియా గనక వదిలిపెట్టగలిగితే ప్రపంచానికి మనం ఒక ఆదర్శమైనటువంటి ఇవ్వగలుగుతాం, అలాగే ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వం ధైర్యంగా మీకు నేను చేశాను అనుకుంటేనే నాకు ఓటు ఇవ్వండి, లేకపోతే ఓటు వేయొద్దని ఇంత ఎవరైనా చెప్పగలరా? అంత ధైర్యం గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవరు చెప్పలేరు. మా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పగలుగుతున్నారంటే వాళ్ళందరు లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నాను కనుకనే చేస్తున్నాడు కనుకనే ఆయన ఆ విధంగా చెప్పగలుగుతున్నారు. అన్ని వర్గాలు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే, బాబు నువ్వు ఏమి ఎటు ఊగిసలాడినా నువ్వేదో ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన కక్షతో ద్వేషంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీరు చదువుకున్న పుస్తకాల జ్ఞానం అంతా ఎటుపోయిందో మాకు తెలియదు. ఏ కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు లేకపోతే నీకు సలహా చెప్పేవాళ్ళైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళ వెంట నడిస్తే మీరు కూడా వ్యతిరేకమైపోతారే తప్ప మీరు అదే ఆ విధంగా కాకుండా మీరు నిజంగానే ఒక నిర్మాణాత్మక పద్ధతిలో రాజకీయాలను మీరు మాట్లాడగలిగితే, సలహాలు ఇవ్వగలిగితే మీకు గౌరవ స్థానం లభిస్తుందనే విషయం మీరు ఆలోచించుకోండి. అందువల్ల మీ వ్యక్తిగత విషయాల ద్వారా మేము రాదలుచుకోలేదు.